చట్టబద్ధంగా రావాల్సిన ఈ బోనస్ గాని మూండెల్ల జీతానికి గాని అది పూర్తిగా మీకు ఇచ్చే వరకు మరియు పవర్ ప్లాంట్ దాన్ని మళ్ళీ రెన్యువల్గా మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు కాదు దాన్ని ఇంకొక 20 సంవత్సరాలు చేసినా గాని ఈ గవర్నమెంట్ కు నష్టం లేదు అన్ని విధాల లాభమే ఉంటది ఎందుకంటే ఈ పవర్ ప్లాంట్ తీసుకున్న యాజమాన్యం గత 20 సంవత్సరాల క్రితం ఈ భూములు ఏదైతే ఉందో అప్పుడు చాలా తక్కువ ధరకు అంటే ఎకరం 100,000 రూపాయలు 50,000 రూపాయల గుణం తీసుకున్న రోజులు ఆ రోజుల్లో ఇప్పుడు ఆ భూములు ఒక ఎకరానికి ఇప్పుడు కనీసం 2 కోట్ల నుంచి 3 కోట్ల వలుకుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ పవర్ ప్లాంట్ నడపడం వల్ల మాకు ఎలాంటి లాభం జరుగుతలేదు అనే ఉద్దేశంతోని దాన్ని తీసేసి ఇక్కడ ఉన్న పెద్ద మనసులతోని ఒప్పందాలు చేసుకొని ఆ భూములను అమ్ముకొని డబ్బులు దండుకుందామని చూస్తున్నారు దానివల్ల ఒక 400 నుంచి 500 కుటుంబాలు రోడ్డున పడతాయి అనే ఆలోచన లేదు కానీ వారికైతే మా జేబులు నిండితే సరిపోతాయి అనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు తప్ప ఇప్పుడు పవర్ ప్లాంట్ ఉన్నది మన పాతమంచిరాలకు చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు పాతమంచిరాలకు చెందిన చైర్మన్ ఉన్నాడు వాళ్ళు కంపల్సరీ దీని దృష్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే కేసీఆర్ గారు కంపల్సరీ దీన్ని మరొక 10 నుంచి 20 సంవత్సరాలు పొడిగించగలరు కానీ వీళ్ళు మాట్లాడే ధైర్యం అక్కడ ఏలే ఎందుకు ఏయట్లేదు అది మీరు ఒకసారి మనసుకు ఆలోచించుకోండి అలా చేస్తే పాతమంచిరాల్లో ఉన్న కొన్ని సుమారు పాతమంచిరాల రంగపేట ఉన్న భూములు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకవేళ ఈ పవర్ ప్లాంట్ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య రెన్యువల్ చేయకపోతే అప్పుడైతే భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకు ఈ భూములలో ఈ పవర్ ప్లాంట్ల భూములకు సంబంధించిన వాళ్ళు 40% వాటా ఇవ్వాలి ఆ అగ్రిమెంట్ అని వేయండి కనీసం వీళ్ళకు అంటే మీరు ఒకవేళ రెన్యువల్ చేయకపోతే రెన్యువల్ చేయడం వీలు కాదు అని అనిపిస్తే వీళ్ళకు ఆ భూములలో అప్పుడు ఎవరైతే తీసుకెళ్లారో లేదంటే ఈ కార్మికులందరికీ ఎంతమంది అయితే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ 40% వాటా ఇవ్వాలని మా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్.